అన్ని ఒక మంచి మార్గంలో తీసుకొని వెళ్ళొచ్చు. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ఎల్ఆర్డీపేట్ మండలంలో మీరు ఆర్గనైజ్ చేసుకున్నారు. ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మీకున్న ప్రాబ్లమ్స్ని, మీకు ఉన్న వెల్ఫేర్ మెజర్స్కి, ఇంకా మీకు అందరు కూడా యూనిటీగా ఉండాలి, మీకు అందరికి కూడా ఇక ఒక మంచి ప్లాట్ఫామ్గా మారుతుంది నేను భావిస్తున్నా. ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రెస్ క్లబ్ వేదిక ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మా ప్రియమిత్రుడు నాజీర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఈ ప్రోగ్రాంకు వచ్చేటువంటి ముఖ్య అతిథి అందరూ చాలా బ్రహ్మాండంగా చెప్పాను. వాస్తవమే, ఎలాంటి స్వలాభాక్ష పేక్ష లేకుండా, ఎలాంటి వేరే వాటిని ఎలాంటి అనవసరమైనటువంటి ఆశలు లేకుండా, ఎలాంటి ఆశించకుండా ఈరోజు సమాజం కోసం సేవ చేస్తున్నారంటే నిజంగా ప్రశ్నిస్తులే. ఎందుకంటే మాతోటి పోల్చుకున్నప్పుడు ఏ రకంగా చూసినా కూడా వాళ్ళు అందరి అంటే అందరు ప్రజలందరూ సమాన స్థాయిలో ఉండాలి, ప్రజలందరూ సమంగా ఉండాలని చెప్పి అందరి కోసం వాళ్ళు మాట్లాడుతూ ఏ ఒక్క పార్టీకి వత్తాసు పలకకుండా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటే ప్రెస్ మిత్రులే. అట్లాంటి ప్రెస్ మిత్రులకు నిజంగా మనము వారికి రుణపడి ఉండాల్సిందే. వారు కోరిన ఏదైతే వారికి ఉన్న సమస్యలు ఉన్నాయో తప్పకుండా మనం తీర్చాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ప్రతి ఎవరు ఏ పని చేసినా కూడా దాంట్లో ఏదో మార్జిన్నో స్వలాభాలక్షన్నో లేకపోతే ఒక శాలరీయో లేకుంటే ప్రాఫిట్ ఉంటుంది తప్ప ఈ ప్రెస్ మిత్రులకు మాత్రం ఎలాంటి అవకాశాలు ఉండేవి. కాబట్టి ప్రెస్ మిత్రులు చెప్పేట తప్పకుండా వచ్చే రోజుల్లో మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆగన సహకారంతో, గౌరవ కేటీఆర్ గారు మంత్రి గారు సహకారంతో ఇంతకుముందు కూడా మీ అందరి ప్రెస్ మీట్లు చెప్పడం కూడా జరిగింది. కేటీఆర్ గారు కూడా రెండు మూడు సందర్భాల్లో మాత్రం మాట్లాడారు కూడా ప్రెస్ మీట్ల కోసం ఏం చేద్దాం ఎలా చేద్దామని చెప్పి మాట్లాడడం జరిగింది, మేము చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా ఇలాంటి సర్వాపేక్షలైనటువంటి మీకోసం తప్పకుండా మేమందరము ముందుండి మాట్లాడతామని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు సమాజం